తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలంటారు? మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడన్నీ స్కీమ్స్ అన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవి స్టెబిలైజ్ కావాలంటే ఇంకొకసారి గవర్నమెంట్ రావాలి. ఏడాది రెండేళ్లలో మొత్తం స్కీమ్స్ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మేము రాకుంటే అన్నీ డిస్టర్బ్ అవుతాయి, తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది, తీరని అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 60 సంవత్సరాలు వెనకకు పోవాల్సి వస్తుంది. మేము కరెంటు సరిగ్గా ఉండదు, మళ్ళీ రేపు ఇండస్ట్రీస్ సరిగా నడవు, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే. వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు ఆలోచిస్తారు. వాళ్ళు వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. కేసీఆర్ ఫ్యామిలీని ఎవరిని ఇంటర్ఫేర్ కానియాడు, ఎవరి బాధ్యతలు వానికి ఇస్తాడు అంతేగాని కేసీఆర్ ఏం చేయడు. ఇలా మంచి పరిపాలన ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, దీన్ని కంటిన్యూ చేసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. ప్రజానాయకుడిగా అంటే కార్మిక నాయకుడిగా నుంచి ఈరోజు హోంమంత్రి దాకా ఎదిగారు కదా, ఎలా ఉంది ఈ జీవితం మధ్యలో వచ్చిన ఒడిదుడుకులని ఎలా జరిగాయి మీకు? ఏం లేదు పెద్దగా డిఫరెన్స్. నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నాకేం ఫరక్ పడదు, ఎమ్మెల్యే ఉన్నాను. నేను 60 యూనియన్లలో ఒక యూనియన్లో ఓడేది, ఒక యూనియన్లో గెలిచేది, మాకు అది కామన్. అది మాకు పెద్దగా అవ్వపడదు. ఇప్పుడు మంత్రి ఉన్నా లేకున్నా పర్వాలేదు, మాకు లేకున్నా అదే ఉంటుంది, ఉన్నా అదే ఉంటుంది. అది కావాలని మనం ఆతృతపడితే రాదు. అది మనం పని చేసుకుంటూ పోతే, మంచి చేసుకుంటూ పోతే దాని రిజల్ట్ వస్తుంది. అందుకొరకే ఈ రిజల్ట్ వచ్చింది. మంత్రి ఏం కాదు, మళ్ళీ మంత్రి మళ్ళీ ఆయన సీఎం గారి ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే ఆయన ఇష్టం. ఇక ఫైట్ బిట్వీన్ మహాకూటమి టీఆర్ఎస్ అంటుంటే బీజేపీ చాప కింద నీరులా వస్తుంది, మేము గెలవబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీ వాళ్ళు కూడా ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. బీజేపీ 5 సీట్లు కూడా వచ్చేది గ్యారంటీ లేదు, కష్టం. ఇప్పుడు సర్వేలలో బీజేపీ కూడా ఒక్క సీటు వస్తలేదు మా దగ్గర సర్వేలలో అన్నింటిలో. వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారంటే వాళ్ళ ఎంటిటీ బీజేపీ గుర్తింపు కొరకు పోటీ చేస్తుంది తప్పితే గెలవడానికి కాదు. అది గెలిచే క్వశ్చన్ లేదు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదు, ఆర్గనైజేషన్ లేదు వాళ్ళకు. వాళ్ళకు జనం కూడా అవకాశం ఇయ్యరు. బీజేపీ కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ఫైట్, రెండింటి మధ్యనే ఫైట్. ఈ సిపిఐ 3 సీట్లలో పోటీ చేస్తుంది, అది లెక్క కాదు, పోటీ కాదు. అది జనసమితి 8 సీట్లు అంటారు, 8 సీట్లలో 14 సీట్లలో ఆయన 13 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీ లేదు, టీడీపీకి ఆస్కారమే లేదు. రీజనల్ పార్టీస్, రీజనల్ స్టేట్లలో రీజనల్ పార్టీ ఒకటే ఉంటుంది, రెండో పార్టీ ఉండదు.